నల్లగొండ ఖమ్మం వరంగల్ ఎమ్మెల్సి పట్టభద్ర ఉప ఎన్నిక ఈ రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మనం చూస్తున్నాము ఎమ్మెల్సి ఎన్నికల్లో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో గౌడ్జునే కాలేజ్ వద్ద మనం ఉన్నాము. ఇక్కడ కోలాహలంగా ఉంది, ఇక్కడ ఓటర్లు మాత్రం బారులు తీరారు. మనం యూఎస్ఓ చూస్తున్నాము. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ కొంతమంది ఓటర్లు ఓటు వినియోగించుకున్నారు, వారి మాట తెలుస్తున్నాం. మళ్ళా చెప్పండి, ఎమ్మెల్సి ఉప ఎన్నికల్లో భాగంగా ఓటు మీద ఎవరు కేసారు, అసలు ఏం జరుగుతుంది? మేము ఎన్నికల్లో తీర్మానం బలాన కేసినాము, గతంలో కూడా తీర్మానం బలాన కేసినాము. పోయినసారి కొద్దిగొప్ప తేడాతో సెకండ్ స్థానంలోకి వచ్చిండు తీర్మానం బలాన. ఈ ప్రశ్నించే గొంతు మనకు ఖచ్చితంగా ఉండాలని తీర్మానం బలాన కేసినాం. ఏదున్న తీర్మానం బలానకి విద్యార్థుల సమస్యల గురించి, నోటిఫికేషన్ గురించి, స్థానిక సమస్యల గురించి, అన్నిటి గురించి అవగాహన ఉంది. ఆయన కింది స్థానం నుంచి వచ్చిన క్యాండిడేట్ కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడున్న వారికి న్యాయం చేస్తారనే ఉద్దేశంతో మరొకసారి కూడా తీర్మానం బలానికి మేము ఓటేసినాము. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో మాత్రం ఓటర్లు ఉత్సాహంతో ఉన్నారు. ఎందుకంటే తీర్మానం బలానికి ఓటేయాలనే ఉద్దేశంతో వాళ్ళు బారులు తీస్తున్నారు. మన దగ్గర ఓటర్లు ఉన్నారు, వారి మాట తెలుసుకున్నాం. మన చెప్పండి, మీరు ఓటు వేసారా? వేసి వచ్చినాం అన్నారు. తీర్మానం బలాన గారికి వేసినాం. ఎందుకు ఓటు ఎన్నికలకు మల్లలకు? మన తీర్మానం బలాన చదువుకున్న వ్యక్తి, ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గానో ప్రజల కోసం కొట్లాడిన వ్యక్తి, మంచి జ్ఞానవంతుడు. సో ఆయన మన కాంగ్రెస్ తరఫున టికెట్ రావడం, మేము గ్రాడ్యుయేట్స్ అందరు కలిసి ఆయన గెలిపించి చట్టసభలో పంపిద్దాం అనుకుంటున్నాం. ఇంకో ఓటర్ ఉన్నానా? నమస్తే, ఓటేసిరా? ఓటేసినావన్నా? తీర్మానం బలానికి వేసినాము. సో గత ఎన్నికల్లో గట్టి పోటీ చేసి ఓడిపోయిండు అన్న, ఈసారి గెలిపించి చట్టసభలో పంపిస్తే యువతకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఓటేయడం జరిగింది. ఓకే, ఇంకో ఓటర్ ఉన్నానా? మీ అభిప్రాయం చెప్పండి. నేను ఆల్రెడీ తీర్మానం బలానికి ఓటేసాను. అతను మంచి జ్ఞానవంతుడు, ఓయి స్టూడెంట్, మన కోసం పోరాడిన వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసీఆర్ కి వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తి. అందుకోసం అతన్ని పోయినసారే గెలుపంచులో ఓడిపోయిండు, ఈసారి గెలిపించి సత్సభకు పంపిద్దామని మేము అనుకుంటున్నాం. మనం ఇక్కడ చూస్తున్నాము సూర్యాపేట నియోజకవర్గ వ్యాప్తంగా చూస్తున్నాం, ఏ ఓటర్ని తరిచినా కూడా ఖచ్చితంగా తీర్మానం బలాన గెలిపించుకుంటామని చెప్తున్నారు. ఎందుకంటే చట్టసభల్లో ప్రశ్నించే గొంతుగా తీర్మానం బలాన. ఎందుకంటే ఇప్పటికి గత 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఏ నిరుద్యోగానికి కూడా చేసిన మేలేం లేదు. నోటిఫికేషన్ల పేరుతో భ్రమంలో కల్పించారు తప్ప ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పటికీ 4-5 దఫాలు నోటిఫికేషన్ కూడా రద్దు చేయడం జరిగింది. తీర్మానం బలాన లాంటి వారు ఎమ్మెల్సీగా ఎన్నికైతే మాత్రం ఖచ్చితంగా మాత్రం మాకు న్యాయం జరుగుతుందని వాళ్ళు ఎక్కదాడిగా చెప్తున్నారు. చూద్దాం మరి, వీళ్ళే కాదు వేలాది వందలాది మంది కూడా మల్లన్న మల్లన్న అని జపం చేస్తున్నారు. అభిప్రాయం తెలుసుకున్నాము. అతను ఏమంటున్నారంటే ఖచ్చితంగా తీర్మానం మల్లన్నకు ఓటేసి గెలిపించుకుంటున్నాము. ఎందుకంటే ప్రసీజర్ గొంతుగా చేపట్టి ఖచ్చితంగా ఈసారి మళ్ళీ శాసనమండలి అడుగు పెట్టేందుకు అతనికి అర్హత ఉంది అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ చూస్తున్నాం మనం, ఇక్కడ 144 శిక్షణ కూడా విధించడం జరిగింది. ఎవరైతే ఓటు కలిగి ఉన్నారో వాళ్ళకు మాత్రం లోపలికి ప్రమేయం ఉంది. ఇక్కడ ఎస్పీ ఆధ్వర్యంలో మాత్రం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం జరిగింది. అంతేకాక జిల్లా కలెక్టర్ కూడా అది ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళ ఒకరు చెప్తున్నారు తీర్మానం మల్లని ప్రశ్నించే గొంతుకుని అసెంబ్లీకి పంపిస్తేనే మాత్రం వాళ్ళకు న్యాయం జరుగుతుంది తప్ప వేరే వాళ్ళకు ఏమి లేదు. ఇప్పటికే మనం చూస్తున్నాము ఇక్కడ 70% పైగా తీర్మానం మల్లనికే ఓటేయాలని ప్రజలకు చెప్తున్నారు. ఎందుకంటే ప్రశ్నించే గొంతుగా తీర్మానం వలన శాసన మండలిలో ఉంటేనే మాకు న్యాయం జరుగుతుందని ఉద్యోగులు, నిరుద్యోగులు వాళ్ళు పెద్ద ఎత్తున బారులు తీరి ఓటు వేసేందుకు వాళ్ళు లైన్ లో నిలబడి ఉన్నారు.